నందమూరి వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో పాటు అదిరిపోయే డాన్స్లతో తన సత్తా ఇంటూ రుచి చూపించాడు. అయితే ఎన్టీఆర్లోని నటుడిని మరో లెవెల్కి తీసుకువెళ్లిన సినిమా జయలవకుస. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన జయలవకుస చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సౌత్ కొరియాలో జరిగే బుచియోన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో జయలవకుస చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయంలో నటించగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్రామ్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. జయలవకుస చిత్రం అన్నదమ్ముల మధ్య జరిగే అందమైన కథగా సాగుతుంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. ఉత్తమ ఏషియన్ సినిమా విభాగంలో జయలవకుసకు ఈ గౌరవం దక్కింది. ఈ చిత్రోత్సవంలో పాల్గొంటున్న ఏకైక తెలుగు మూవీ జయలవకుస మాత్రమే కావడం ఫ్యాన్స్ ని ఉబ్బి తబ్బిప్పయ్యేలా చేస్తుంది. జయలవకుసతో పాటు ఈ ఛాన్స్ మరో 5 సినిమాలకు మాత్రమే దక్కింది. సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై, అమెరికన్ సీక్రెట్ సూపర్ స్టార్, శ్రీదేవి మామ్, విజయ్ మెర్సల్తో పాటు ఎజ్రాలను ఎంపిక చేశారు. వీటిని ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. జయలవకుసనే ఎంపిక చేయడానికి ముఖ్య కారణం ఒకే హీరో 3 పాత్రలను చేయటం, వైవిధ్యాన్ని చూపిస్తూ మెప్పించటం, 3 పాత్రలు ఒకేసారి కలిసి సీన్లు ఉండటమేనని తెలుస్తోంది. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటన మరో స్థాయిలో ఉంటుంది. నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అందరినీ మెప్పించాయి. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ పాయింట్గా నిలిచింది. జయలవకుస తెలుగు చిత్రం కావటంతో సబ్ టైటిల్స్తో ప్రదర్శించనున్నారు. మొన్న రామ్ చరణ్ నటించిన రంగస్థలం మరియు సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలలో కూడా విదేశాలలో పోటీకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. వరుసగా ఇలా మన తెలుగు సినిమాలు అరుదైన అవకాశాలను దక్కించుకోవడం టాలీవుడ్ కి కలిసి వచ్చే పరిణామమని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.